హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ విత్ జోష్ టుడే వీ విల్ లెర్న్ అబౌట్ డైలీ యూస్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఇఫ్ యు ఆర్ న్యూ టు దిస్ ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ లెట్ స్టార్ట్ నాకు మళ్ళీ చూపించు నాకు మళ్ళీ చూపించు ఇంగ్లీష్ ఈ విధంగా చెప్పాలి షో మీ అగైన్ షో మీ అగైన్ అని అంటాం రేపు నా పుట్టినరోజు రేపు నా పుట్టినరోజు ఇంగ్లీష్ ఈ విధంగా చెప్పాలి టుమారో ఈజ్ మై బర్త్డే టుమారో ఈజ్ మై బర్త్డే అని అంటాం ద నెక్స్ట్ వన్ రేపు సెలవు రేపు సెలవుని ఇంగ్లీష్లు ఏ విధంగా చెప్తారు టుమారో ఈజ్ ఏ హాలిడే టుమారో ఈజ్ ఏ హాలిడే అని అంటాం ద నెక్స్ట్ వన్ మాకు మీ సహాయం కావాలి మాకు మీ సహాయం కావాలి ఇంగ్లీష్లో వీ నీడ్ యువర్ హెల్ప్ వీ నీడ్ యువర్ హెల్ప్ అని అంటాం సీ ద నెక్స్ట్ వన్ నాకు ఏమీ వద్దు నాకు ఏమీ వద్దు అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ అని అంటాం ద నెక్స్ట్ వన్ నేను వివరిస్తాను నేను వివరిస్తాను ఇంగ్లీష్లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అని అంటాం సీ ద నెక్స్ట్ వన్ నువ్వు బాగా చదవాలి నువ్వు బాగా చదవాలి యూ షుడ్ స్టడీ వెల్ నువ్వు బాగా చదవాలి యూ షుడ్ స్టడీ వెల్ అని అంటాం ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి వై ఆర్ యూ టాకింగ్ అబౌట్ దట్ నౌ వై ఆర్ యూ టాకింగ్ అబౌట్ దట్ నౌ అని అంటాం సి ద నెక్స్ట్ వన్ నేను అతడికి వివరించలేను నేను అతడికి వివరించలేను ఇంగ్లీష్లో ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ హిమ్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ హిమ్ అని అంటాం సీదా నెక్స్ట్ వన్ ముందు నా పని పూర్తి చేయి ముందు నా పని పూర్తి చేయి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి ఫినిష్ మై వర్క్ ఫస్ట్ ఫినిష్ మై వర్క్ ఫస్ట్ అని అంటాం సీదా నెక్స్ట్ వన్ మనం వాళ్ళకి చెప్పాలి మనం వాళ్ళకి చెప్పాలి అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా డైలీ లైఫ్ కాన్వర్జేషన్స్లో దీన్ని ఇంగ్లీష్లో వీ హ్యావ్ టు టెల్ దెమ్ వి హ్యావ్ టు టెల్ దెమ్ అని అంటాం సీదా నెక్స్ట్ వన్ నువ్వు ఎప్పుడు ఫ్రీ అవుతావు నువ్వు ఎప్పుడు ఫ్రీ అవుతావు అని అడుగుతూ ఉంటాం కదా ఎవరినైనా దీన్ని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి వెన్ విల్ యూ బికమ్ ఫ్రీ వెన్ విల్ యూ బికమ్ ఫ్రీ అని అంటాం సీదా నెక్స్ట్ వన్ ఇందులో నా హస్తం లేదు ఇందులో నా హస్తం లేదు అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా డైలీ లైఫ్ కాన్వర్జేషన్స్లో దీని ఇంగ్లీష్లో ఆమ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఐ యామ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అని అంటాం సీద నెక్స్ట్ వన్ అతనితో వాదించాల్సిన అవసరం లేదు అతనితో వాదించాల్సిన అవసరం లేదు ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి దేర్ ఈజ్ నో నీ టు ఆర్గ్యూ విత్ హిమ్ దేర్ ఈజ్ నీడ్ టు ఆర్గ్యూ విత్ హిమ్ అని అంటాం ఆర్గ్యుమెంట్ అంటే వాదించడం సీతా నెక్స్ట్ వన్ నాకు స్వీట్స్ పెద్దగా ఇష్టం లేదు నాకు స్వీట్స్ పెద్దగా ఇష్టం లేదు ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి ఐ డోంట్ లైక్ స్వీట్స్ మచ్ ఐ డోంట్ లైక్ స్వీట్స్ మచ్ నెక్స్ట్ వన్ అతడి గురించి ఏమీ మాట్లాడకు అతడి గురించి ఏమీ మాట్లాడకు ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి డోంట్ టాక్ ఎనీథింగ్ అబౌట్ హిమ్ డోంట్ టాక్ ఎనీథింగ్ అబౌట్ హిమ్ అని అంటాం సీదా నెక్స్ట్ వన్ నువ్వు నన్ను బెదిరిస్తున్నావా నువ్వు నన్ను బెదిరిస్తున్నావా ఇంగ్లీష్లో ఏ విధంగా అడగాలి ఆర్ యూ థ్రెటనింగ్ మీ ఆర్ యూ థ్రెటనింగ్ మీ అని అంట బెదిరించడాన్ని థ్రెటనింగ్ అని అంటాం సీదా నెక్స్ట్ వన్ నేను నీ బెదిరింపులకు భయపడను నేను నీ బెదిరింపులకు భయపడను అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి ఐ ఆమ్ నాట్ ఎఫ్రైడ్ ఆఫ్ యువర్ ఐ యామ్ నాట్

నేను నిన్ను ఏమీ అడగలేదు నేను నిన్ను ఏమీ అడగలేదు ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి ఐ డిడెంట్ ఆస్క్ యూ ఎనీథింగ్ ఐ డిడంట్ ఆస్క్ యూ ఎనీథింగ్ అడగలేదు కాబట్టి ఐ డిడెంట్ ఆస్క్ అని అంటాం ద నెక్స్ట్ వన్ నేను ఇప్పుడే తిన్నాను నేను ఇప్పుడే తిన్నాను అని అంటూ ఉంటాం కదా నేను ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి ఐ హ్యావ్ ఈటెన్ జస్ట్ నౌ ఐ హ్యావ్ ఈటెన్ జస్ట్ నౌ అని అంటాం సీద నెక్స్ట్ వన్ వాళ్ళకి ఇక్కడికి రావడం ఇష్టం లేదు వాళ్ళకి ఇక్కడికి రావడం ఇష్టం లేదు ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి దే డోంట్ లైక్ టు కమ్ హియర్ దే డోంట్ లైక్ టు కమ్ హియర్ అని అంటాం ద నెక్స్ట్ వన్ మీ నాన్న ఏం చేస్తూ ఉంటారు మీ నాన్న ఏం చేస్తూ ఉంటారు ఇంగ్లీష్లో వాట్ ఈజ్ యువర్ ఫాదర్ వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అని అంటాం ద నెక్స్ట్ వన్ నువ్వు అతడిని ఎందుకు తిట్టావు నువ్వు అతడిని ఎందుకు తిట్టావు ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి వై డిడ్ యూ స్కోల్డ్ హిమ్ వై డిడ్ యూ స్కోల్డ్ హిమ్ అని అంటాం సీదా నెక్స్ట్ వన్ నాకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నావు నాకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నావు ఇంగ్లీష్లో ఆర్ యూ టెల్లింగ్ మీ ఆల్ దిస్ వై ఆర్ యూ టెల్లింగ్ మీ ఆల్ దిస్ అని అంటాం సీదా నెక్స్ట్ వన్ నువ్వు నీ ఉద్యోగం ఎందుకు మానేసావు నువ్వు నీ ఉద్యోగం ఎందుకు మానేసావు ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా డైలీ లైఫ్ కాన్వర్జేషన్స్లో దీన్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ క్విట్ యువర్ జాబ్ వై డిడ్ యూ క్విట్ యువర్ జాబ్ మానే క్విట్ అని అంటాం సీదా నెక్స్ట్ వన్ నువ్వు నిన్న ఎక్కడ ఉన్నావు నువ్వు నిన్న ఎక్కడ ఉన్నావు ఇంగ్లీష్లో వేర్ వర్ యు ఎస్టర్డే వేర్ వర్ యూ ఎస్టర్డే అంటే నిన్న నువ్వు ఎక్కడ ఉన్నావు వేర్ వర్ యూ ఎస్టర్డే అని అంటాం ద నెక్స్ట్ వన్ ఇదే నేను తెలుసుకోవాలనుకున్నాను ఇదే నేను తెలుసుకోవాలనుకున్నాను ఇంగ్లీష్లో దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు నో దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు నో తెలుసుకోవాలనుకున్నాను అంటే పాస్ట్లో జరిగిపోయిన యాక్షన్ కాబట్టి దీన్ని ఐ వాంటెడ్ టు నోతో మాట్లాడాలి ద నెక్స్ట్ వన్ నువ్వు పెద్ద పొరపాటు చేసావు నువ్వు పెద్ద పొరపాటు చేసావు ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి డిడ్ ఏ బిగ్ మిస్టేక్ డిడ్ ఏ బిగ్ మిస్టేక్ అని అంటా బిగ్ మిస్టేక్ అంటే పెద్ద పొరపాటు ద నెక్స్ట్ వన్ నేను నీలాగా కాదు నేను నీలాగా కాదు అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా నేను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి ఐ ఆమ్ నాట్ లైక్ యూ ఐ ఆమ్ నాట్ లైక్ యూ అంటే నేను నీలాగా కాదు అని చెప్పడానికి సీదా నెక్స్ట్ వన్ మనం అతడిని ఎలాగైనా కలవాలి మనం అతడిని ఎలాగైనా కలవాలి అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా దీన్ని ఇంగ్లీష్లో విధంగా చెప్పాలి వీ హ్యావ్ టు మీట్ హిమ్ ఎట్ ఎనీ కాస్ట్ వీ హ్యావ్ టు మీట్ హిమ్ ఎట్ ఎనీ కాస్ట్ ఎలాగైనా కలవాలి అంటే ఎట్ ఎనీ కాస్ట్ అని అంటాం మనం అతడిని కలవాలి వీ హ్యావ్ టు మీట్ హీమ్ సీదా నెక్స్ట్ వన్ అతడికి ఉద్యోగం లేదు అతడికి ఉద్యోగం లేదనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా ఎవరి గురించి అయినా మాట్లాడుతున్నప్పుడు దీన్ని ఇంగ్లీష్లో హీ హ్యాస్ నో జాబ్ హీ హ్యాస్ నో జాబ్ ద నెక్స్ట్ వన్ నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ ఇంగ్లీష్లో థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ ద నెక్స్ట్ వన్ ఒక మంచి శుభవార్త ఒక మంచి శుభవార్త ఇంగ్లీష్లో ఈ సెంటెన్స్ని ఎలా చెప్పాలి ఎపీస్ ఆఫ్ గుడ్ న్యూస్ ఎపీస్ ఆఫ్ గుడ్ న్యూస్ సీదా నెక్స్ట్ వన్ నన్ను విసిగించకు నన్ను విసిగించకు అని అంటూ ఉంటాం కదా దీని ఇంగ్లీష్లో డోంట్ వెక్స్ మీ డోంట్ వెక్స్ మీ ద నెక్స్ట్ వన్ అలాగే కానీ అలాగే కానీ ఇంగ్లీష్లో లెట్ ఇట్ బీ సో లెట్ ఇట్ బీ సో మొక్కలకు నీళ్ళు పొయ్యి అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా ఇంగ్లీష్లు ఈ విధంగా చెప్పాలి వాటర్ ద ప్లాంట్స్ వాటర్ ద ప్లాంట్స్ అని అంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ ప్రాక్టీసింగ్ ఎవ్రీబడి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ లెర్న్ ఇంగ్లీష్ విత్ జోష్